हाय फ्रेंड्स ईरोज नीनु केल पुलाव एला चेलो चूपिस्तुन्नानु सिंपल इंग्रीडियंट्स केल मिंट कोत्तिमीर पचिमिरपकायलु इवन्नी पेस्ट चेसी पक्कन पेट्टुकोवाली पुलाव की सरिपड़ा होल गरम मसाला कूडा तीसी पक्कन पेट्टुकोवाली इप्पुडु प्रासेस लोकि वेल्लिपोदाम नेनु इंस्टा पॉट यूज चेस्तुन्नानु प्रेजर कुकर लो कूडा सेम प्रासेस ऑयल वेडेक्किन तर्वात कोन्नि उल्लिपायलु तर्वात होल गरम मसाला वेसी कासेपु फ्राई चेसुकोवाली मीकु कावालंटे एक्स्ट्रा ग्रीन चिल्लीस कूडा ई स्टेज लो वेसुकोवच्चु नेनु ऑलरेडी पेस्ट लो वेसेसानु काबट्टी इंका वेयडं लेदु ఆనియన్స్ వేగిపోయిన తర్వాత కేల్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోవడానికి 2 టు 3 మినిట్స్ రఫ్గా పడుతుంది ఇప్పుడు చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్ని 1 బై 1 వేసుకోవాలి పసుపు ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోవచ్చు ఇప్పుడు కొన్ని రోస్ట్ చేసి పెట్టుకున్న క్యాషూ నట్స్ వేసుకోవాలి క్యాషూ నట్స్ మీకు వద్దు అంటే స్కిప్ చేసుకోండి కానీ క్యాషూ నట్స్ వేస్తే పులావ్కి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కినోవా వేసుకోవాలి నేను 2 కప్స్ కినోవా వేస్తున్నాను మీకు కినోవాకి బదులు రైస్ కూడా వేసుకోవచ్చు లేదంటే మీడియం సైజ్ ఉన్న గోధుమ రవ్వ కూడా వేసుకోవచ్చు గ్రెయిన్స్ వేసుకున్న తర్వాత కినోవాకి సరిపడా వాటర్ పోసుకోవాలి నేను మిక్సీ జార్ రిన్స్ చేసిన వాటర్ ఇంకా అడిషనల్ వాటర్ కూడా పోస్తున్నాను 1 కప్ కి 2 కప్స్ ఆఫ్ వాటర్ పోయాలి మీ రైస్ వాడితే కూడా సేమ్ ప్రపోర్షన్ ఒకసారి salt levels చెక్ చేసి అడ్జస్ట్ చేసుకొని ఇన్స్టా పాట్ లో మాత్రం 5 మినిట్స్ ప్రెజర్ కుక్ చేస్తే సరిపోతుంది అదే ప్రెజర్ కుక్కర్ లో అయితే 2 టు 3 విజిల్స్ అయితే సరిపోతుంది ఓకేనా ప్రెజర్ కుక్ అయిపోయింది ఇప్పుడు మూత తీసి చూద్దాము వావ్ ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా ఇప్పుడు జాగృతగా కలుపుకోవాలి ఈ స్టేజ్ లో మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి వేస్తే పులావ్కి ఇంకా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది సో మీకు కావాలంటే వేసుకోవచ్చు అంతేండి కేల్ తో కినోవా పులావ్ ఎలా చేయాలో చూపించేసాను చాలా చాలా టేస్టీగా వచ్చింది మా ఇంట్లో మాత్రం అందరికి చాలా బాగా నచ్చింది ఇది యాజ్ ఇట్ ఇస్ గా తినేయొచ్చు మనకి ఏ కర్రీ కూడా అవసరం లేదు కేల్ అంటే నాకు లీస్ట్ ఫేవరెట్ ఆకుకూర అలాంటిది ఇప్పుడు నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ లీఫీ వెజిటేబుల్ అయిపోయింది ఇలాగ రకరకాలుగా ఫ్యూజన్ బేస్డ్ రెసిపీస్ ట్రై చేస్తున్నాను ట్రై చేసినవన్నీ ఇప్పటివరకు సక్సెస్ఫుల్ అయినాయి సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇది మంచి డైట్ రెసిపీ కూడా నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్